స్టీఫన్ సూరి, వార్నింగ్ లేదు వారే అన్నావుగా మొదలుపెట్టా. నా రాష్ట్రం నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం? అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్ రా, నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 అవర్స్ టైం ఇస్తున్నాను, ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి 100లో కాదు, 1000లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను, అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు. ఇంక నిన్నెవ్వడూ కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు లెక్క పెట్టుకో, చూసుకుందాం. రాఘవ, మూర్తి, సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి. అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు. మూవ్. చీర్స్. హైదరాబాద్ లో మనం ఉన్న ఈ గెస్ట్ హౌస్ ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ పోలీస్. మరి సూరికి? నువ్వేంటయ్యా ప్రధానికి ఆ సూర్యంటే భయపడుతున్నావు? మన స్టీఫెన్ ఇచ్చిన స్ట్రోక్ కి ఆ సూర్య కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. ఇదే కరెక్ట్ టైం. అతను కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ప్లాన్ చేసేయాలి. స్టీఫెన్, యాంటనీ, సూరి అలర్ట్ అయ్యాడు. మీరందరూ ఒకే చోట ఉండకండి, వెంటనే బయలుదేరండి. మిమ్మల్ని వెతకడానికి సూరి బ్యాచ్ విడివిడిగా బయలుదేరుంటారు. రాఘవ్ని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం. కొంతమందిని వాడి కోసం పంపించు. నాకు వాడు ప్రాణాలతో కావాలి. సరిగ్గా 6:00 కి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. పనుంటే ఫోన్లో మాట్లాడు. ఓకే, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు 6:00 కి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేల్చాలి. నువ్వు వెళ్ళి రాఘవన్ పట్టు. రాఘవ్ పక్కన చాలా మంది ఉంటారు, జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. మనం ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతున్నాం, అందరం ఒకే చోట ఉండకూడదని స్టీఫెన్ సార్ చెప్పారు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. వాడిని నువ్వు పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, నేను ఫోన్ టచ్ లో ఉంటాను. కమ్ ఆన్, మూవ్, లెట్స్ మూవ్. రాఘవ, దొరికావు. బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్ లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్ కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరిద్దరు ఇటు వెళ్ళండి. మీరిటు వెళ్ళండి. రాఘవ, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకు రా స్టీఫెన్ తో పెట్టుకుంటారు? బాయ్స్, ఏంట్రా చూస్తున్నావు? ఇంకా నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా, Thank you.
ఫలితం వేసేయండిరా. రాఘవ వీళ్ళు నేను చూసుకుంటాను, వాడిని వదలద్దు. అలాగేనా. వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాఘవ ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు వెళ్తుంది అన్నాడు, ఎక్కడ వెళ్తుందో చెప్పు. నాకు తెలీదు. ఇలా చెప్పవరా. చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ డిస్కోథెక్ లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం. అనయ్య తొందరపడద్దు, డిస్కోథెక్ లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోథెక్ లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు, అన్నిటినీ బ్లాక్ చేసేయండి. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్, హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న ఇద్దరికి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్లారు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు, మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూర్యుడిచ్చిన 5 నిమిషాల్లో మంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందామా?